హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిత్తూరుబాజ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే బాలాజీ ఆర్ట్ దగ్గర అయితే ముంబై కంప్లీట్ ముంబై కనెక్ట్లో అయితే ఉన్నాయి. ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే చూపించేసా చూసుకోండి. సో బాలాజీ ఆర్ట్ దగ్గర అయితే ఇంకో చూసుకోవచ్చు కంప్లీట్. ఫస్ట్ మనకి ముంబై కనెక్షన్స్ పెద్దది. సో ఇంకా అంటే ఫినిషింగ్ కాలేదు, అంటే ఫేస్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఉంటాయి కదా జ్యువెలరీస్, అవి ఇంకా ఏం కాలేదు, అవి అయితే. సో పక్కనే చూసుకుంటే, మొత్తం కంప్లీట్ ముంబై కనెక్ట్. సో సిట్టింగ్ పొజిషన్ అనేది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిఫరెంట్ అయితే యూనిక్ స్టైల్ అయితే ఉన్నది చూసుకోవచ్చు. గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ మహారాజ్ చేర్ సపరేట్ ఉంది. ఇదైతే కాలు మీద కాలు వేసుకొని ఉన్నది గణేశుడు. సో ఇది కూడా కొంచెం సైడ్లో ఉన్నది. సో అయితే ఇంకా ఐస్ పెయింటింగ్ అయితే కాలేదు, ఇవైతే ఐస్ పెయింటింగ్ అయితే అయిపోయినాయి. ఎంతో ఎంత నీట్ లుక్ ఉంది చూసుకోండి. ఇంకా ఇది కూడా చూసుకోవచ్చు. ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి గణేశులు అయితే. క్రేజీ అంటే క్రేజీగా అనిపిస్తుంది అనుకో గణేశులు. సో ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే ఉన్నది, ఇక్కడ యూనిక్ మోడల్ కూడా ఉన్నది. సో అన్ని మోడల్స్ అయితే సేమ్ ఉన్నాయి, కాకపోతే పొజిషన్స్ వేరే వేరే ఉంది చూసుకోవచ్చు గణేశులు. సో ఇంకా కట్టెలు తీస్తే మాత్రం అర్థం ఇంకా క్లియర్గా చూపించవచ్చు. కట్టెలు కాబట్టి ఏం చూపించలేకపోతున్నాం, అంటే చూపిస్తాం, కాకపోతే కట్టెలు ఉన్నాయి కదా ఇట్లా. సో చూసుకోవచ్చు మొత్తం పాలిష్ అయితే, పాలిష్ పెయింటింగ్ అయితే వేసేసిండు. ఇంకా పంచ కడతారు, ఒరిజినల్ పంచ. క్రేజీ కనిపిస్తుంది అనుకో గణేశుడు అయితే. సో ఒక్కొక్క గణేశుని ఫేస్ అయితే ఒక్కొక్కలా ఉంది. ఒక్కొక్క గణేశునికి బొట్టు కూడా క్రేజ్ వేసింది కూడా చూసుకొచ్చి. ఫ్లవర్ వేసిండు, ఇటు సైడ్ అయితే శివుని వేసిండు బొట్టు. సో ఇంకో గణేశుని చూపిస్తాం మళ్ళా. సో అట్లనే చూసుకుంటే ఇది కూడా సేమ్ అట్లనే వేసిండు. సో ఇంకో గణేశుని కోమ వేసిండు, జస్ట్ ఈ గణేశునికి అయితే కోమ వేసేసిండు చూసుకోవచ్చు గణేశుడు. సో మస్తుగా అనిపిస్తుంది అనుకో గణేశుడు అయితే. సో అదే పెద్ద గణేశులు ఏదైతే కొంచెం చిన్నది, అంటే 15 feet ఉంటుంది ఈజీగా వినాయకుడు బ్యాక్గ్రౌండ్తో కలిపేసి. సో ఇక గణేశుని కూడా అయిపోయింది, గణేశు పెయింట్ అయితే అయిపోయింది. కొందరు వరకు సపరేట్ వేసుకోవాలంట. సో సపరేట్ వేసుకోవడానికి మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇది ఒక బొట్టు చూసుకోవచ్చు, ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ బొట్టు వెరైటీ ఉన్నది. సో మళ్ళీ ఇంకొక దగ్గరికి అయితే పోదాం, అంటే ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క బొట్టు అయితే వేసారు. సో ఈ గణేశునికి అయితే విట్టల బొట్టు వేసారు. సో ఈ గణేశునికి అయితే ఇంకా శుభన్ బొట్టు అయితే వేసేసింది అనుకో క్రేజీ అనిపిస్తుంది. కలర్ చూసుకోవచ్చు అట్లనే. ఇంకో గణేశుని, ఈ గణేశుని కూడా శుభన్ బొట్టు వేసిండు. సో త్రిశూలం అయితే వేసేసిండు మధ్యలో. సో ఈ గణేశునికి ఇంకా వేయలేదు, వేస్తాడు మెల్లగా. సో ఈ గణేశుడు చూసుకోవచ్చు, ఇంకో శుభన్ బొట్టు అయితే వేసేసిండు మధ్యలో. సో గణేశునికి అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇంకా పంచ కడతారు, మళ్ళీ స్టోన్ వర్కింగ్ అయితే సపరేట్ చేయించుకోవాలంట. ఇదైతే ఈజీ అరౌండ్ బ్యాక్గ్రౌండ్తో కలిపి 15 feet అయితే వస్తుంది. పక్కనది 22 feet వరకు వచ్చేస్తుంది. ఎక్కువనే వస్తుంది ఇంకా గణేశుడు పక్కన అయితే. ఇదైతే 15 feet. సో చూసుకోవచ్చు యూనిక్ కలర్లు అయితే వేసేసిండు ఇవైతే గ్రీన్లా. క్రేజ్ అంటే క్రేజ్ ఉన్నాయి. ఇంకా బయట కూడా అవి కూడా చూపించేస్తాను చూద్దాం. సో ఫినిషింగ్ అయితే ఇట్లా ఉంటుంది అవుట్పుట్. సో అవుట్పుట్ అయితే ఇది ఇగో బ్యాక్గ్రౌండ్తో కలిపి ఇట్లా. ఇంకా కొందరి వరకు అయితే నువ్వు సపరేట్ చేయించుకోవాలా అని అంటున్నాడు. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు యూనిక్ కలర్, 3 faces వినాయకుడు అయితే ఉన్నది చూసుకోవచ్చు. వైలెట్ కలర్ అయితే ఉన్నది. చూసుకో పంచ కడితే అయిపోతుంది. సో డస్ట్ పడితే ఖరాబ్ అవుతుంది అని ఇప్పుడైతే కడతలేదంట. 5th రోజు అయితే స్టార్ట్ చేస్తారంట పంచ. 15th కి స్టార్ట్ చేస్తారంట, 20 వరకు అది అయిపోతుందని చెప్పేస్తున్నాడు. సో ఇన్సైడ్ చూసుకోవచ్చు సిద్ధి బుద్ధి అయితే ఉన్నది. క్రేజ్ అంటే క్రేజీ కనిపిస్తుంది ఈ కనిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే పీకాక్ వచ్చేసింది. సో అట్లా చూసుకొచ్చి అయితే పెయింటింగ్ అయితే కాలేదు, మధ్యలో అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. కృష్ణ గణేష్ కూడా మస్తుంది, అడవి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ గణేష్ అయితే చూసుకోవచ్చు, బొట్టు కూడా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చేసిండు. పంచ కడతా అయిపోతుంది గణేషులకు కాలి. సో ఇక్కడ కూడా ఒక యూనిక్ కలర్ అయితే ఉన్నది, అంటే కొంచెం యాష్ కొంచెం బ్లూ మిక్స్ అయ్యి కలర్ అవుతున్నది. క్రేజ్ అయితే క్రేజీగా అనిపిస్తుంది, కొంచెం లైట్ ఫోకస్కి అట్లా కనిపిస్తుంది అనుకో. సో ఇక ఇక్కడ కూడా బొట్టు కూడా చూసుకోవచ్చు యూనిక్. పంచాయితే కట్టేసింది ఇక్కడ, కొందరి వరకు ఒకటైతే ఉన్నది గణేశునికి. మస్తు కనిపిస్తుంది గణేశుడు లైవ్లో. సో మాత్రం కన్ఫర్మ్ తీసుకుంటా అని అయితే అంటారు. సో సైడ్కి సిద్ధి అనుకుంటా, అంటే సేమ్ రాధాకృష్ణ టైప్ అయితే ఇచ్చేసిండు గణేశుడు. క్రేజీ అని క్రేజీ లుక్ ఉన్నది, ఇది కూడా చూసుకోవచ్చు. సో ఇంకా పక్క పోతే అక్కడ లయన్ ఉన్నది. సో ఎంట్రెన్స్ అయితే క్రేజీగా అనిపిస్తుంది గణేశుడు అది. సో ఈ వీడియో అయితే ఇక్కడికి అయితే ఎండ్ చేద్దాం, ఎందుకంటే ఇంకా కలర్ కాలేదు, మళ్ళీ కలర్ కానీ మళ్ళీ ఒకసారి తీద్దాం. సో ఇప్పుడైతే వీడియో చూసుకోవచ్చు.